టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురైన విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022 సీజన్లో మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని నడిపిస్తాడంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్లో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ విరాట్ కోహ్లీనే తమ కెప్టెన్గా నియమించుకునేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కూడా వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వర్క్లోడ్ దృష్ట్యా ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పకుండా తన కెరీర్ ఆశాంతం ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగుతాను అని హామీ ఇచ్చాడు. ఆ మాటలకి అనుగుణంగానే ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంది. ఇక ప్రస్తుతం వన్డే T20 కెప్టెన్సీ కోల్పోవడంతో ఇప్పుడు విరాట్ కోహ్లీకి కావాల్సినంత సమయం దొరుకుతుంది. పైగా వన్డే కెప్టెన్సీ నుంచి తన అభిమతం లేకుండా తప్పించడాన్ని విరాట్ కోహ్లీ ఇబ్బందికరంగా భావిస్తున్నాడు అని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా వాటిని నమ్మే పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ లేరు. కాబట్టి విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్సీబీ పగ్గాలు అందుకుని సత్తా చాటాలి అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ప్రతిసారి టీంలో సరైన ఆటగాళ్లు లేకనే విఫలమయ్యే ఆర్సీబీ ఈసారి వేలంలో మంచి ఆటగాళ్ళని తీసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చే ఐపీఎల్ ట్రోఫీ గెలిచి విరాట్ కోహ్లీ బీసీసీఐకి సరైన జవాబు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ని తొలగించడాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ సైతం సహించలేకపోయింది. ఈ డెసిషన్ వెల్లడించిన వెంటనే తమ మాజీ కెప్టెన్కి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో పరోక్షంగా బీసీసీఐ రోహిత్ శర్మలని తప్పుపట్టింది. నాయకుడు, పోరాట యోధుడు, స్ఫూర్తి ప్రదాత ఈ మూడు కలగలిపిన వ్యక్తే కింగ్ కోహ్లీ అని పోస్ట్ చేసిన ఆర్సీబీ భారత క్రికెట్కి దూకుడు నేర్పిన కెప్టెన్ నువ్వే అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. భవిష్యత్తులో వచ్చిన సారథులు కూడా కోహ్లీ కెప్టెన్సీనే టెంప్లెట్గా వాడాల్సిందే అని పేర్కొంది.